ఇంకోటి కూడా కొంచెం ఇంటిమేట్ సీన్ చెప్తాను. ద ఫస్ట్ నైట్ అవర్ తెల్లవారుగట్ట 3 గంటల వరకు నేను పాటలు పాడుతూనే ఉన్నాను, తను వింటూనే ఉంది. మీరు పాటలు పాడుతున్నారు? మీరు పాటలు పాడుతున్నారు? నేనే, తనేం పాడలేదు. వెరీ షై, నేనే పాడాను, ఎన్ని పాటలు నేనే పాడినాను, అలా వింటుంది. ఓకే, ఇప్పుడు తేజ ఉన్నాడు కదా, డైరెక్టర్ తేజ, తేజస్ ఫాదర్ వన్ మిస్టర్ జేబీకే చౌదరి, జే బలరామకృష్ణ చౌదరి అని మన మా అక్క అత్తారింట్లో వాళ్ళు బాగా బాగా దగ్గర చుట్టం, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వాడు. ఆల్రెడీ హేమబర్గర్ గారు అసిస్టెంట్గా చేశాడు. ఓకే, నన్ను కూడా, బాబురావు నువ్వు ఇక్కడ ఛాన్స్ ఉంది, నువ్వు జాడిపి చేరిపో అన్నాడు అనమాట. అంటే ఓకే అన్నాను నేను. గోపాలకృష్ణ అని ఇంకొకడు, నేను మొత్తం 3 అసిస్టెంట్లు, జేబీకే ఫస్ట్ అసిస్టెంటు, గోపాలకృష్ణ సెకండ్ అసిస్టెంట్, నేను 3rd అసిస్టెంట్ని. ఓకే, 3 చేశాను. ఇక్కడ నా నేనేంటో తెలుసు కాబట్టి, నా నైబర్ కాబట్టి ఈ హేమాంబర్గర్రావు గారు నన్ను ఏ పని చేయనిచ్చేవారు కాదు. ఓకే, యాస్కర్ బాబ్జీ గారు మీరు ఇక్కడ కూర్చోండి, నా పక్కన చైర్ వేసి కూర్చోండి, చైర్ వేయించి ఆయన ఇక్కడ కూర్చుని జస్ట్ నన్ను అబ్జర్వ్ చేస్తుండండి, ఏం చేస్తున్నాడు చాలు, మీరేమి చేయక్కర్లేదు అని స్టార్ట్ కట్ యాక్ట్ యాక్షన్ చెప్పాను. నాకు బోర్గా ఉండేది అనమాట, అందరి దగ్గరికి వెళ్ళి నేనే డైలాగ్ కోచింగ్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట నాకు, అని చేసేవాడిని అని. నేను ఆయన చెప్పిన దానికంటే బెటర్మెంట్ కూడా చేసేవాడిని, నేను అప్రిషియేట్ చేసేవాడు. నో జెలసీ ఏమీ లేదు, ఏమీ లేదు, బికాజ్ ఐ వాజ్ వెరీ స్మార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్. డైలాగ్ కరెక్ట్ చేసేవాడిని, డిక్షన్ కరెక్ట్ చేసేవాడిని, మోడ్యులేషన్ కరెక్ట్ చేసేవాడిని, రైటింగ్లో కూడా ఇది ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి కరెక్ట్ చేసేవాడిని. తీసుకొని షీట్ తీసుకుని దానికి దేనికి అబ్జెక్ట్ చేయలేదు ఆయన. ఓకే, ఇలా ఉండగా అతనేం చేశాడు బాబ్జీ, నేను చూసా అతను చేసి అన్నీ చూపించి తను కూడా స్టూడియోకి వెళ్ళాను అని చూసి, నువ్వు యూ జాయింట్ హ్యాండ్స్ విత్ మీ, మన ఇద్దరం కలిసి చేద్దాం, బికాజ్ నాకు తెలుసు నీ ఆటలో నాకు పదవంతు కూడా నా ఆట లేదు, నాకు తెలుసు నువ్వు రావాలి, నువ్వు స్టూడియో సెట్స్ అన్నీ చేసి నువ్వు బొమ్మలు వేస్తే చాలు. అప్పుడు ఆ రోజుల్లో ఆర్టిస్టులకి గెటప్లన్నీ కూడా ఆర్ట్ డైరెక్టర్ వేసేవాడు, ఆ రోజుల్లో అలవాటు అది. ఓకే, విశ్వామిత్రుడు ఉంటే ఇలాగ, రష్ అంటే ఇలాగ, ఇలాగ రాజు అంటే ఇలాగ, ఇలా అన్న ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ గెటప్స్ అన్నీ మీ స్కెచ్లు వేయాలన్నమాట. ఓకే, ఆ స్కెచ్లు నువ్వు వేసి పెట్టు నాకు, సెట్ స్కెచ్ చేసి పెట్టు, ఎగ్జిక్యూషన్ అంతా నేను చేస్తాను, నువ్వు స్టూడియో చుట్టూ తిరగక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, కార్పెంటర్ల చుట్టూ అన్నీ అన్నీ, ప్లస్ మన ఇద్దరి పేరు ఉంటుంది, నీ పేరే ముందేస్తావు, ఇది ఆల్రెడీ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ట్ డైరెక్టర్, ముందు నీ పేరు ఉంటుంది. తర్వాత కమలేష్ అప్పుడు నా పేరు, బాంబేలో కమలేష్ అని మార్చుకున్నా, కమలేష్ కింద నాగేశ్వరరావు అని ఉంటుంది అని. ఇంత ఇంకా ఏం చెప్పాడంటే, ఆర్ట్ డైరెక్టర్ కొన్ని ఇన్కమ్ చాలా సామాన్యం, ప్రతి చోట కమిషన్ ఉంటుంది, కాస్ట్యూమ్స్ కొనే దగ్గర, జ్యువెలరీ కొనే దగ్గర, ఇంకా అందరి దగ్గర కమిషన్ ఉంటుంది, చాలా డబ్బు వస్తుంది, అందులో 50% నీకు ఇచ్చేస్తా. ఇంత టెంప్ట్ చేశాడు అనమాట నాకు, ఎంత టెంప్ట్ చేస్తున్నా నేను, ఐ వాజ్ ఎ ఫుల్ టు రిజెక్ట్ ఇట్, ఎందుకంటే నా మైండ్ డైరెక్షన్ మీద ఉంది, ఆ డైరెక్షన్ అంటే ఆఫ్టర్ ఆల్ వాట్, అర్థమైందా? ఒక డైరెక్టర్ ముందు ఆ డైరెక్టర్ ఏమంత అసలు ఆయన సారీ అనేసి అలా రిజెక్ట్ చేస్తాను నేను, దీని నేను కాలేబడ్డా అనమాట. ఇలాగ ఓకే ఇలా ఉండగా సడన్గా మా తమ్ముడు నా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మీ అడ్డతీగల దగ్గర బ్రిడ్జ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనమాట. మై ఫాదర్ వాజ్ ఎ కాంట్రాక్టర్ ఒరిజినల్లీ, హైవేస్ కాంట్రాక్ట్, వెరీ బిగ్ ఏస్ కాంట్రాక్టర్ ఇన్ 2 డిస్ట్రిక్ట్స్, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మా నాన్నగారి పేరు తెలియని వాళ్ళు లేరు. ఓకే, హైవేస్లో పెద్ద 150 ఎకరాల వ్యవసాయం ప్లస్ పెద్ద కాంట్రాక్టర్. ఆ తమ్ముడు కాంట్రాక్ట్ తీసుకుని, అన్నయ్య నువ్వు వచ్చి నాకు ఈ బ్రిడ్జ్ హెల్ప్ చెయ్యి, నేనే పడలేను, నువ్వు అన్నీ తెలిసి నీకు అన్నీ, ఏదైనా సరే నువ్వు చేయగలవు, ఒక్క 6 మంత్స్లో అయిపోద్ది, అయిపోతే 60,000 to 75,000 ప్రాఫిట్ వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు అందరూ, అది నీకే ఇచ్చేస్తా, నువ్వు సొంతంగా సినిమా తీసుకుంటూ కానీ, వై షుడ్ యూ వర్క్ విత్ ఎనీబడి ఎల్స్ అని నన్ను అటెంప్ట్ చేశాడు అనమాట. 25,000 ఉంటే వీ కెన్ డూ ఏ పిక్చర్ ఆ రోజుల్లో,
ప్రత్యేకాత్మే నన్ను అడిగాడు ఆయన, యూ బ్రింగ్ 25,000 ఐ విల్ డూ యువర్ పిక్చర్. ఓకే, మిమ్మల్ని పెట్టిస్తా కావాలితే. ఓకే, నాకు చాలా ఎంత అన్ని ఇంటర్వ్యూ అన్నీ స్క్రీన్ మీద రావాలని ఉండేది కాదు, ఉండేది కానీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది నాకు. ఏంటంటే మై వాయిస్ వాజ్ ది లేడీస్ వాయిస్, అలా ఉంది. ఇప్పుడు భానుమతి పాటలు అన్ని సుశీల పాటలు, ఆవిడ ఆవిడ బాల సరస్వతి పాటలు యాజ్ ఇట్ ఈజ్ ఇమిటేట్ చేసేవాడు నేను. ఆ పాటలు అలా పాడటం వల్ల వాయిస్ అలా ఉండిపోయింది అనమాట, వాయిస్ మెచ్యూర్ అవ్వలేదు. ఆ రోజుల్లో ఇంకా డబ్బింగ్ చెప్పడం అది ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకే, సో మై వాయిస్ డజంట్ సూట్ అని నేను ఐ కెప్ట్ అవే ఫ్రమ్ ది స్క్రీన్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి యూట్యూబ్ ఛానల్, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి, ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవి తెలుగు.